ఈ బ్రిడ్జ్ అవతల ప్యారిస్ మొత్తానికి బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నేను మా ఆవిడ ఫస్ట్ టైం ఇక్కడే కలుసుకున్నాం. నాకు మీ ఆవిడ ఒకసారి చూడాలనుందండి. తప్పు. అంటే అలా కాదండి, జస్ట్ ఒకసారి చూసి మాట్లాడదాం. వద్దన్నానా? మీరు వెళ్ళండి, నేను రాను. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. అక్కర్లేదు, నాకు ఇదే బాగుంది. ఇదే ఏది? ఈ చెట్లు, ఈ రోడ్డు, ఈ ట్రాఫిక్. అవతల ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. మరీ అంత అందంగా ఉంటే నేను చూడలేను. అభి, ఇప్పటివరకు బానే ఉన్నారు కదండి, సడన్ గా ఏమైంది? ఏం లేదు. ఏదో ఉంది. ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరి ఎందుకు రావట్లేదు? నాకు నీళ్ళు అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళు అంటే భయం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. ఏం జరిగింది? చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎస్కర్షన్ గండిపేట వెళ్ళాం. అక్కడ మేమందరం కలిసి దొంగ పోలీస్ ఆడుకోవాలనుకున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అవుట్ అయ్యాడు. వాడు దొంగ, నేను పోలీస్. దొంగ దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కోవాలో తెలియక పక్కనే ఉన్న చెరువులో దాక్కున్నాడు. అంటే వాడు మీకు దొరకలేదన్నమాట? నాకే కాదు, ఎవ్వరికీ దొరకలేదు. బాగా ఆడాడు కదా. సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళంటే భయం. అయితే మా ఫ్రెండ్ చిన్నప్పుడు స్నానం చేస్తూ హీటర్ ముట్టుకొని షాక్ కొట్టి చచ్చిపోయింది. అలాగే నేను స్నానం చేయటం మానేశానా? అది వేరు, ఇది వేరు. గురుగారు, మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడొద్దు, కళ్ళు మూసుకొని నా వెనకాల ఫాలో అయిపోయి చెప్తాను. అలా నేను రాలేను సార్. ఎందుకు రాలేరండి? మీకు నీళ్ళంటే భయం, నాకు మా ఆవిడంటే భయం. నేను రోజు ఇంట్లో కళ్ళు మూసుకొని పడుకోవట్లా, రండి చెప్తాను. వద్దు సార్, ప్లీజ్. వచ్చేసాం, సగం దూరం వచ్చేసాం. ఇంకా సగం ఉంది కదా. వచ్చేసాం, వచ్చేసాం. హేయ్, 1 మినిట్, ఈ ఫౌంటెన్ దగ్గర నిలబడండి, ఫోటో తీస్తాను. ఏంటిది, హీరోయిన్ బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తావు? ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి? ప్యారిస్ సార్, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది, మీరు కానివ్వండి. ఓకే, రెడీ, కమ్ ఆన్, స్మైల్. ఫోటో వచ్చింది. బ్యాగ్ పోయింది. అమ్మో, నా బ్యాగ్. ప్యారిస్ లో ఎవరు కొట్టేస్తారు సార్? సంవత్సరం తర్వాత వచ్చి ఇక్కడే ఉంటుంది. బ్యాగ్ ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు. ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మా డబ్బులు ఉన్నాయిగా. మీ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి సార్, అందుకే అంత ఫీల్ అవుతుంది. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి? ఏ అభి, ఈ డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. డ్రెస్ చూస్తే సరిపోదు, దాని కింద ఉన్న రేటు చూడండి, వాసిపోద్ది. బ్యాగ్ పోకుండా ఉంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనలేం. ఇదేమన్నా ఇండియా అనుకున్నారండి చీప్ డ్రెస్లు దొరకడానికి? ప్యారిస్ చాలా కాస్ట్లీ. లవంగం గారు, ఇంకొకసారి ఇండియా గురించి ఏమన్నా అన్నారంటే మీ బాడీలో ఏ ఒక్క అంగం కూడా పనిచేయదు. డ్రెస్ బాగుంది కదా, పద. డబ్బులు లేకుండా డ్రెస్ ఎలా కొంటారు? కొనడానికి డబ్బులు ఉండాలి, కొట్టేయడానికి అవసరం లేదు. కొట్టేస్తారా? ఇప్పుడు ఆ విషయం పేపర్లో వేస్తారా? మ్యామ్, హియర్ ఇస్ యువర్ డ్రెస్. థ్యాంక్ యూ. అభి, can you pack this for me please? Abhi, okay, thank you. Excuse me. Yeah, I need some running shoes. Okay, try these. Yeah, these are fine. Lace kattukondi. Enduku kattukunna tarvata try cheddam ani adugutam. Tarvata 1 2 3 ani moodu ankalu lekka pedtanu. Pari podam. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉంది. పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, వి లైక్ దీస్ షూస్, విల్ జస్ట్ రన్ అండ్ సీ. థ్యాంక్ యూ. అభి, ఏం చేద్దాం? రెడీ, 1 2 3. హలో. Hey, stop! Police! Come fast! Are you... Abhi? Shoes bound, Master. Parigetta ni chala sokaringa unai. Huh? Edidu? Ammo! Police lu! Veedu ostunnaru andi! Yenti illa teesukochesa? Ye?
డబ్బులు ఇవ్వకుండా డ్రెస్ తీసుకొచ్చేటవేనా? ఎప్పుడైతే బ్యాగ్ పోయిందో అప్పుడే నాకు ప్యారిస్ మీద గౌరవం పోయింది. పాపం లవంగం గారు ఏమైపోయారో ఏంటో, ఈ పాటికి మసాలా లేసి నూరుతూ ఉండుంటారు. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, నీకు డ్రెస్ బాలేదా? చాలా బాగుంది. ఏమైంది? నీకేం అనిపించట్లేదా? ఏంటి, మనం పరిచయం అయిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడింది ఇదే. నిజంగా ఈరోజు పార్టీ చేసుకోవాలి. నువ్వు ఓవర్ చేయద్దు. నువ్వు నవ్వితే బాగుంటావు. కాఫీ తాదామా? వద్దు. ఏ కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. 2 coffees please. ఓకే. ఏంటి? ఏం లేదు. ఐ యామ్ నాట్ ఎ థీఫ్. లివ్ మీ ప్లీజ్. ఐ యామ్ నాట్ ఎ థీఫ్. లివ్ మీ. థాంక్యూ. కాఫీ తాగడానికి అంత ఆలోచించాలా? కాఫీ తాగడానికి కాదు, బిల్లు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాను. లవంగం గారు వచ్చారా? నేను ఖచ్చితంగా రాలేనని ఫిక్స్ అయినట్టున్నారు. అబ్బాయి అదేం లేదండి, కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. ప్యారిస్ ఎంత పొడుగుందేంటండి బాబు, రోజు కార్లో తిరుగుతుంటే తెలియటం లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి తెప్పించండి, ఏమీ తగ్గపోతే చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే. హలో, వన్ మోర్ కాఫీ ప్లీజ్. వాళ్ళు మిమ్మల్ని ఇంకా తరుగుతున్నారా? నాకింత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడే తెలిసింది బాబు. ఏమండి, మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కాఫీ మాత్రం త్వరగా వచ్చేలా చేయండి. ఓకే. షూ తీసి రిలాక్సింగ్గా తాగొచ్చు. ఓ థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? బియర్. దే పెయిడ్? నో నో. There's no place. Let's go. ఇంకొకసారి బుక్ చేసావంటే పరిగెత్తుకుంటూ ఇండియా వెళ్ళిపోతాడు. ఏంటి ఇది? కాదు, వేరే రూట్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం. అక్కర్లేదు, నా కళ్ళలోకి చూడు, నా చేయి పట్టుకో. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్, ఏమి వద్దు, నా కళ్ళలోకి మాత్రమే చూడు. తెలుసు సార్.